పని రాక్షసుడి పనితనం తెలుగు సరిగ్గా రాని వాళ్ళ కోసం ఇంగ్లీష్ లో చెప్పాలంటే వర్కహాలిక్స్ వర్క్ ఈ ఇంగ్లీష్ పదాలు కిక్కి పెట్టలేదని మన తెలుగులోనే పెట్టేసా బ్రోస్ డోంట్ మైండ్ తెలుగు యాక్టర్స్ కి తెలుగు డబ్బింగ్ చెప్పించిన నెట్ఫ్లిక్స్ మామ కన్నా దారుణం కాదులేండి పరిమి తన లాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు హిస్ ఎ బ్యాడ్ పర్సన్ ఏ టేక్ ఇట్ లైట్ సో ఏంటి మ్యాటర్ జక్కన్న గురించి అంటే జక్కన్న స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నా అలా అనుకొని ఆయన ఫిల్మోగ్రఫీని స్టడీ చేయడం చేస్తే ఒక థీసిస్ రాసేయచ్చు అనిపించింది తెలుసుకునే కొద్ది కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి అందుకే అంటారు ఊరికే అయిపోరు మహానుభావులు అని ఎనీవే ఎంతో కష్టపడి ఆడియన్స్ తో ఆ ఒకటి తక్కువైందని చెప్పించుకోకుండా ఉండడానికి ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని మార్చి మంచి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడమే మన ఈటీఎఫ్ఎం లక్ష్యం ఎలా రాజమౌళి గారు ఆయన చేసిన 12 సినిమాలు హిట్స్ అయ్యాయి సారీ ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు మీకు మా కంటెంట్ నచ్చితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ట్యాప్ అని ఒకటి పేకండి పడుంటది ఓకే లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో రాజమౌళి గారి సినిమా అంటే మాట్లాడుకోవాల్సింది ఆ సినిమాలో ఉండే యాక్షన్ గురించి ఒక్కో సీక్వెన్స్ ఒక్కో డైమండ్ లాగా మళ్ళీ 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 చూస్తాం అలాంటి యాక్షన్ బాగా రావాలంటే ఆ యాక్షన్ కి కారణం ఏంటి అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతిలో ఇంటర్వెల్ బాజీరావు ఫైట్ ఎంత ఇంటెన్సిటీ ఉండే ఫైట్ అది అది సరిగ్గా పుల్ ఆఫ్ అవ్వాలంటే దానికి ముందు పే ఆఫ్ అంతేలా ఇంపాక్ట్ ఉండాలి అప్పటి వరకు అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ని అంతా చూస్తూ భరిస్తూ వస్తాడు ఎప్పుడైతే ఫ్రెండ్ చనిపోవడం చూస్తాడో ఆపడానికి ఫ్రెండ్ లేడు ఆపగలిగే మగాడు లేడు ఇక్కడ ఫ్రెండ్ చనిపోవడం వంకాయ బొమ్మకి మంట పెట్టడం లాంటిది వన్స్ వెలిగిందా రీసౌండ్ వస్తుంది అలానే వన్స్ ఆ బేరింగ్ లిమిట్ దాటిందా సీన్ ఆడియన్స్ కి బేవత్సంగా ఎక్కేస్తుంది సేమ్ ఇదే కాన్సెప్ట్ రాజమౌళి గారు ప్రతి మూవీలో యూస్ చేస్తారు కాబట్టి యాక్షన్ అంతలా పండుతుంది నెక్స్ట్ జక్కన స్టోరీస్ గురించి జెంటిల్ స్టోరీస్ తో డ్రామాటిక్ గా తీస్తారు స్టోరీ ఏంటంటే అంటే ఒక ముక్కలో చెప్పేయచ్చు లైక్ బాహుబలి ఏమో ఇద్దరు బ్రదర్స్ మధ్య క్లాష్ ఈగ ఏమో ఒక ఈగ మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అని ఛత్రపతి ఏమో మైగ్రేటెడ్ మదర్ అండ్ సన్ బాండింగ్ గురించి ఉంటుంది ఇలా స్మాల్ స్టోరీని గ్రాండ్ ఇయర్ గా తీసి గ్లోబల్ ఆడియన్స్ కి అర్థమయ్యేలా చేస్తారు గ్లోబల్ ఆడియన్సే కాక చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి నచ్చేలా ఉంటుంది నెక్స్ట్ ఆయన మూవీస్ లో ఉండే కామన్ పాయింట్ రిఫరెన్సెస్ మనకు తెలుసు కదా రాజమౌళి గారు ఎలా ఆయనకి నచ్చిన మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యే రిఫరెన్సెస్ వాడుకుంటారో వాటినే మనలో కొంతమంది తస్కరించారు అని కూడా అంటారు ఈవెన్ అవి తస్కరించినా వాటిని ఇంపాక్ట్ఫుల్ గా యూస్ చేసుకోవడంలో సక్సీడ్ అయ్యారు ఆయన ఆ సీన్ కి ఆ రెఫరెన్స్ సీన్ యాడ్ చేస్తే ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటేనే యాడ్ చేస్తారు లేకుంటే యాడ్ చేయరు అలాగే రామాయణం అండ్ మహాభారతం జరిగిన చాలా ఇన్సిడెంట్స్ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని రాసుకున్నవి లైక్ బాహుబలిలో బల్లాల దేవాన్ మహేంద్ర బాహుబలి ఫైట్ లో ఇద్దరు బల్లం విసిరే సీన్ ని మహాభారతంలోని ఘటోక్ ఘటుడు అండ్ కర్ణుడు ఫైట్ సీక్వెన్స్ నుంచి ఇన్స్పైర్ అయింది సో ఆయన ఈ రెండు ఎపిక్ స్టోరీస్ నుంచి తన స్టోరీకి హైట్ ఇవ్వడానికి ఎలాంటి సీన్ ఎలాంటి ఎమోషన్ పెడితే యూజ్ అవుతుందో ఒక క్లియర్ విజన్ తో చేస్తున్నారు ఈ ఇన్స్పిరేషన్స్ వలన మూవీకి ఒక డైనమిక్ ఫీల్ వస్తుంది ఒక ఎపిక్ సినిమా చూసామే అన్న ఫీల్ వస్తుంది మీరు కూడా కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ కి రెడీగా ఉన్నారా అయితే ఎసెన్ స్కిల్స్ అనే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కోడింగ్ ఆస్పిరెంట్స్ కి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇవ్వాలని మీ జర్నీని ఎలివేట్ చేయడానికి అందుబాటులో ఉంది ఇప్పుడు ఎసెన్ స్కిల్స్ నుండి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ అవైలబుల్ లో ఉంది యూజువల్ ఫీ 69 ఉంది కానీ మన సబ్స్క్రైబర్స్ కి ఎసెన్ స్కిల్స్ 50 అనే కోడ్ యూస్ చేస్తే 50% డిస్కౌంట్ తో జస్ట్ 3499 కి ఎన్రోల్ అవ్వచ్చు ట్రైనింగ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ సో అందరికీ దొరుకుతుంది ఇక్కడ మీ లెర్నింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మాక్ ఇంటర్వ్యూస్ వీక్ బై వీక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీటింగ్స్ రియల్ క్లయింట్స్ తో గైడెడ్ ప్రాజెక్ట్ చేపించడం ఎగ్జామ్స్ అండ్ కోర్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు ఫుల్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ చెప్తారు ప్రతి 2 వీక్స్ కి హ్యాకర్ ర్యాంక్ కోడింగ్ సెషన్స్ అండ్ అసెస్మెంట్స్ పెడతారు లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి సో కెరియర్ లో గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఒక వస్తువుని కథ చెప్పడానికి ఎంత బాగా వాడచ్చో జక్కన్న కన్నా ఇంకెవరికి అంత బాగా తెలియదు జక్కన్న ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఒక హీరో ఒక హీరోయిన్ ఒక వెపన్ ఇలా మూవీలో ఏదో ఒకటి హైలైట్ అవుతూనే వస్తుంది విక్రమార్కుడులో ఒక టైప్ ఆఫ్ కత్తి ఛత్రపతిలో ఒకటి సింహాదిలో ఒక కత్తి ఈగల్లో సూదిని హైలైట్ చేశాడు యమదంగాల లాకెట్ అండ్ మర్యాద రామన్లో అయితే సైకిల్ కి ప్రాణం పోసేశాడు ఇలా స్టోరీలో ఒక వస్తువుని ఇంక్లూడ్ చేసి దాన్ని మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు క్యారీ చేస్తూనే వస్తున్నారు అండ్ ఆ వస్తువు జస్ట్ అలా వాడి వదిలేసేదానిలా కాకుండా దానికంటే ఒక స్పేస్ ఇచ్చి ఒక వాల్యూ క్రియేట్ చేశారు దీని వలన ఒక కొత్త థింగ్
వస్తువుతో ఆడియన్స్ కి రిలేషన్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఆ వస్తువుని వేరే ఏదైనా ప్లేస్ లో యూజ్ చేస్తే తనకి ఆ మూవీకి వచ్చినంత హైప్ వస్తుంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ సింహాద్రి లో యూజ్ చేసిన కత్తిని వేరే ఏ హీరో అయినా లేదా ఏదైనా మూవీలో యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి గుర్తింపు క్రియేట్ అయ్యి తెలియని హైప్ వస్తుంది. సో ఇలా ఒక మనిషికి వచ్చే హైప్ ని రెమన్యూషన్ పని లేకుండా ఒక వస్తువుకి క్రియేట్ చేసి ఆడియన్స్ ని ఇంటాక్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో జక్కన చెప్తాడు, మై విలన్ షుడ్ బి మోర్ పవర్ఫుల్ దెన్ మై హీరో అని. బికాస్ అంత పవర్ఫుల్ విలన్ ని నార్మల్ హీరో కొడితే తన రేంజ్ జయ్యన్ లెగుస్తుంది అనే కాన్సెప్ట్ జక్కనది. హీరో కన్నా విలన్ ది అప్పర్ హ్యాండ్ ఉండేలా పక్కగా ప్లాన్ చేసుకుంటాడు. ఎంత పెద్దోన్ని కొడితే అంత గొప్పోళ్ళు అన్నట్టు ఈ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ హ్యూమన్ సైకాలజీతో ఆడుకుంటాడు. అంటే ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు మనకు తెలియని టీమ్సే రెండు. ఒక టీం వీక్ గా అండ్ ఓడిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నప్పుడు అయ్యో అది గెలిస్తే బాగుండు కంబ్యాక్ ఇస్తే బాగుండు అని ఒక మనిషిగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. దాన్నే ప్రతి మూవీలో యూజ్ చేసుకుంటున్నారు. విలన్ ది అప్పర్ హ్యాండ్ అండ్ అన్ని విలన్ కి సపోర్టివ్ గా ఉంటాయి కానీ హీరోనే గెలుస్తాడు. సో క్యూరియాసిటీని కింద నుంచి స్టార్ట్ చేసి హైప్ ఎక్కించి ఎక్కించి పీక్ కి తీసుకెళ్లిపోతాడు. ఈ టెక్నిక్ కే రాజమౌళికి ఒక ఫ్లాప్ కూడా లేకుండా చేసింది. నెక్స్ట్ ఇది మెయిన్ పాయింట్, స్టోరీలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది కానీ స్టోరీలో ఉన్న వాళ్ళకి తెలియదు. అంటే చూసే వాళ్ళకి చెప్తాడు కానీ ఆ క్యారెక్టర్ కి తెలియకుండా మెయింటైన్ చేస్తాడు. ఎలా అంటే ఛత్రపతిలో శివాజీ మదర్ కి శివాజీ తన కొడుకుని తెలియకుండా చూసుకుంటారు. ఆడియన్స్ కి తెలుసు, అందరికి తెలుసు కానీ ఆమెకి తెలియదు. ఇలా మనకి చెప్తాడు కానీ ఆ క్యారెక్టర్ కి చెప్పడు. ఎప్పుడు చెప్తాడా, ఎలా చెప్తాడా, చెప్తే ఏమవుతుంది అనేదే మనకి వేసిన ఎర. ఇలాంటి ఎరలతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాడా చెప్పడా, తెలుస్తుందా తెలియదా, తెలిస్తే ఏం చేస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది అనేది జక్కన ప్లాట్ ట్విస్ట్. ఇప్పుడు చెప్పే పాయింట్ రాజమౌళి సినిమాని డిఫైన్ చేస్తుంది, అదే డ్రామా. తెలుగుడు గోంగూర లేకుండా అన్నం ఎలా తినడో, హైదరాబాద్ లో ఉంటూ బిర్యానీ తినకుండా ఎలా ఉండమో, అలానే డ్రామా లేకుండా రాజమౌళి సినిమా కూడా ఉండదు. అసలు ఆయన సినిమా నడిచేదే డ్రామా పైన. ఇప్పటి వరకు ఆయన ప్రతి మూవీ తీసుకున్నా హీరో ఏడవకుండా ఎండ్ అయ్యే మూవీ ఒక్కటి కూడా లేదు. అదేంటి బ్రో జక్కన్కి హీరోని ఏడిపించడం అంటే అంత సరదానా అంటే అది సరదా కాదు, ఎమోషన్. ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఒక ప్రశ్న నోట్లో చెప్పారు, ఉమెన్ ఇయర్ కి 30-40% ఏడుస్తూ బాధలోనే ఉంటారంట కానీ మెన్ మాత్రం ఓన్లీ 3-5% మాత్రమే ఏడుస్తారంట. అంటే ఒక మగాడి ఏడ్చే టైం ఆర్ సిచ్యువేషన్ ఉంది అంటే అది తన లైఫ్ లో ఎంతో ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఒక మగాడి ఆడడం చూసిన వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ బాధ వస్తుంది. దీన్నే జక్కన్న పబ్లిక్ పల్స్ పట్టుకోవడం అంటాడు. ఈగా మూవీలో లవర్ కోసం, ఛత్రపతిలో అమ్మ కోసం, విక్రమార్కుడు మూవీలో కూతురు కోసం, బాహుబలిలో అగైన్ అమ్మ కోసం, స్టూడెంట్ నెంబర్ 1 లో నాన్న కోసం, ట్రిబులర్ లో దేశం కోసం అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ కోసం, ఇలా ప్రతి స్టేజ్ లో ఆడియన్స్ ఎమోషన్ ని ఎలా గ్రాప్ చేయాలనే ఇంటెన్షన్ తోనే జక్కన్న వర్క్ ఉంటుంది. ఫైనల్ గా జక్కన్న సినిమాలు ఎందుకు 100% స్ట్రైక్ తో హిట్ అవుతున్నాయంటే 3 థింగ్స్ చెప్తా, డ్రామా, యాక్షన్, పే ఆఫ్. ఒక సమస్య క్రియేట్ చేస్తాడు, ఒక స్ట్రాంగ్ విలన్ ని క్రియేట్ చేస్తాడు, ఈ రెండింటిని గెలిచే హీరోని తయారు చేస్తాడు. సో ఇది గైస్ వీడియో. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 64K కి చాలా దగ్గరలో ఉన్నాం, మీ చేతితో దాన్ని 65K చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై.